పొట్టగానే ఏడ్చినప్పుడు తెలియలేదు చచ్చే వరకు ఏడుస్తూనే ఉంటానని. లోకం మొత్తం నాదే అసలు నా లోపల జీవం మొదలు అయ్యా నేడే మీకే అలుసు నా కోపమే మీకేం తెలుసు పేగు పేగు నాతో కలిసి నా నెత్తురే మీకే పంచి పెంచా పెంచా నా పైదు మీకే రాక్షసులా. అత్యాచారం చేసి నోని ఊరి తీయాలి మేడ పట్టి గొంతు పిసికి కాల పెట్టాలి నేను చెప్పేదంతా లోకం మొత్తం వీణపడాలి మీ చెల్లి కోసం మీ రోజైనా నీలబడాలి నేను పాడేది పాటని కద్దు చిన్నారి మాటలే ఇవి కన్నులు కల్లార తడి కాపాడేదెవరు మరి అమ్మాయిల వాకిళ్లలోనే సంఖ్యలు బంధించి మరి రంగుల ముగ్గుల పొడి రక్తంగా మారేనే పడి మమ్మీ నువ్వు ఇంట్లో వదిలేసి వెళితే అంకల్ నా చేయి పట్టి మీద మీద పడితే ఏమని చెప్పను నేను ఎవరికి చెప్పను నేను మీరే మీరే నేర్పించారు పెద్దోళ్ళు దేవుళ్ళు అని ఎందుకు మమ్మీ పుట్టించాడు డాడీ నన్ను అస్సలు వినాలనుకున్న నేను చింద మామ కథలు ఆడపిల్ల బాధలన్నీ చెప్పుకునే బదులు పుట్టగానే చంపేస్తుంటే తప్పుతుండే ఉసురు చిన్న బట్టలేసుకుంటే చంపేయ్యాలా ఇంకెన్ని రోజులు దాచుకుంట ప్రాణం ఇలా నేను చదువుకోవాలా లేదా బడికెళ్ళలా న్యూస్ పేపర్ మెన్ స్టోరీ అయిపోయా నివాళా. చిరునవ్వులతో కాలం గడపాల్సిన చిన్నారి మనిషి అనే రంగేసుకున్న క్రూర మృగాలకు బలైపోయి ఎనిమిదేళ్ల చిన్నారిని హింసించి అత్యాచారం చేసి చంపిన ఘటన మానవత్వానికే మాయని మచ్చగా మిగిలిపోయింది. విలేజ్ పిల్లాని కాలేజ్కెళ్ళాను డిస్టింక్షన్ కొట్టేసి డిస్ట్రిక్ట్లు దాటాను సిటీకి రాగానే సిటీలు కొట్టారు నల్లగున్నానని నేను నవ్వుల పాలయ్యాను తల మీద చెయ్యి వేసి దీవించే గురువులు నడు మీద చెయ్యి వేసి కోరారు పరుపులు జింక పిల్లలాగా నేను తీశాను పరుగులు చనిపోయిన కూడ మీద పడ్డారు పురుగులు ఏదో సాధిద్దామని క్లాసెస్కి వెళ్తే ఓ వ్యక్తిల వంటున్నా వెంట పడనే చిన్న చూపు చూసి నా చున్నీ లాగాడు యాసిడ్ దాడుల్లో నా పేరెక్కించాడు. రోడ్డు మీద రేపు చేసి రోకల్తో చంపారు ఇది విన్న మా డాడీ కుక్క పెట్టి ఏడ్చాడు క్యాండిల్ పట్టుకొని వాకింగ్ చేస్తారు క్యాండిల్ ఆరిపోగాని ఇంటికెళ్ళిపోతారు. అన్నయ్యా నన్ను పెంచావుగా నా పెళ్లి కోసం బరువులెన్నో మోసావుగా ఇల్లు వదిలి ఇంటి పేరు మార్చారుగా ఆయన ఎడుపు కూడా నవ్వుతో దాచానురా. అమెరికా సంబంధం అన్నారు మొదట్లో వెన్నంటి వింటాను అన్నాడు అప్పట్లో అనుమానం పెట్టేసి దాచాడు గుప్పెట్లో దెబ్బలన్నీ కాచుకొని ఏడుస్త చీకట్లో సారీ అన్నయ్య అది ఆయిల్ మర్క్ కాదు సిగరెట్ అని చెప్పాలంటే నాకు నోరు రాదు కొట్టుతున్నా అంటే నేను కింద పడలేదు కోడలనుకున్నా కానీ పని మనిషిని నేను నా కాలే కట్టి గుడ్డ నోట్లో పెట్టి కట్నం అంటూ ఉన్న క్రికెట్ బ్యాట్ తొట్టే కొట్టి ఎవరు బదులు కారు అని లెటరే రాసి నా చేతుల్లో పెట్టి ఫ్యాన్కి ఒరి వేశారు చేతులు దులిపేశారు.